నమస్కారం ఏసీటీ న్యూస్ కి స్వాగతం. నేను వినతి. ముందుగా హెడ్లైన్స్. మంత్రి కనుసన్నల్లో పశ్చిమ వైసీపీలోకి కొనసాగుతున్న వలసలు. అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమన్న వెల్లంపల్లి శ్రీనివాస్. విజయవాడ ప్రాశస్త్యం ఓ మహోన్నతమన్న మాజీ ఉపసభాపతి. విజయవాడ దర్శిని పుస్తకాన్ని ఆవిష్కరించిన మండలి బుద్ధప్రసాద్. కార్పొరేషన్ ఎన్నికలకు సమాయత్తమవుతున్న టీడీపీ. నగరంలో జోరందుకున్న ప్రచారాలు, సత్తా చాటుదామంటున్న నేతలు. మంత్రి ఇలాకాలో సమస్యలు తిష్టవేశాయని జనసేన ధ్వజం. కొండ ప్రాంత వాసుల సమస్యలు పరిష్కరించాలంటూ డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ముఖ్యమంత్రి జగన్ పాలన నచ్చి ఇతర పార్టీల వారు కూడా ఆకర్షితులై వైసీపీలో చేరుతున్నారని అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని వైసీపీ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో పలు డివిజన్లకు చెందిన నేతలు మంత్రి వెల్లంపల్లి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. బ్రాహ్మణ వీధిలోని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కార్యాలయంలోని 52వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి తంగిరాల రాము ఆధ్వర్యంలో తొలుత టీడీపీ నాయకులు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారందరికీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం 51వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి మరుపిళ్ల రాజేష్ ఆధ్వర్యంలో టీడీపీ మరియు సిపిఐ నాయకులు మంత్రి వెల్లంపల్లి సమక్షంలో పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కాంగ్రెస్ ఎస్సీసెల్ చైర్మన్ వరకాల ఆదాం, కడిమెళ్ల కాళేశ్వరరాజు తదితరులు గోదావరి గంగా ఆధ్వర్యంలో మంత్రి వెల్లంపల్లి సమక్షంలో పార్టీలో చేరారు. వారందరికీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీకి చేరికలు విలువ విపరీతంగా వస్తుంది. ఈరోజు ప్రతి డివిజన్ నుంచి కూడా దానికి ముఖ్య కారణం జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసే సంక్షేమ పథకాలు కావచ్చు, ఆయన చేసే పరిపాలనలు కావచ్చు, ఆయన చేసే అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, వాటికి ఆకర్షితులై ఈరోజు తెలుగుదేశం నుంచి దాదాపు గత దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీలో పనిచేసిన అశోక్ కానివ్వండి, ఇతర నాయకులు అందరూ కూడా చాలామంది ఈరోజు వైఎస్ఆర్లో పార్టీలో రావడం చాలా చాలా సంతోషంగా ఉంది. వారికి వైఎస్ఆర్ పార్టీ తరఫున కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ప్రత్యేకంగా వారికి ఆహ్వానం పలుకుతున్నాం. కేవలం అర్హతను ప్రతి వాడికి కూడా సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్పని మాట ఇమ్మని చెప్తున్నాం. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమంలో కూడా ముందుంటామని చెప్పి తెలియపరుస్తున్నాం. ప్రతి ఒక్కరిని కూడా హక్కును చేర్చుకొని వారందరికీ కూడా అన్ని విధాలుగా కూడా గౌరవిస్తామని చెప్పని మనస్ఫూర్తిగా తెలియపరుచుకుంటే ఈరోజు పార్టీలోకి వచ్చిన అందరికీ కూడా ప్రత్యేకంగా వారందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాయి. 51వ డివిజన్లో నా కుటుంబ సభ్యులైనటువంటి మహిళలు కానీ, తమ్ముళ్ళు కానీ, అన్నయ్యలు కానీ అందరూ కూడా ఈ 51వ డివిజన్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ పథకాలని చూస్తూ, ప్రతి ఇంటికి వస్తున్న పథకాలను చూస్తూ, ఒక్కొక్క ఇంట్లో ఒకటి నుంచి నాలుగు పథకాలు ప్రతి ఒక్క ఇంటికి కూడా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ పథకాలు ఎంతో లబ్ధిదారుగా ఉన్నాయని, ప్రతి ఒక్కరు కూడా ఉపయోగపడుతున్నాయని, అలాగే గత ప్రభుత్వంలో టీడీపీ ప్రభుత్వంలో వీళ్ళందరూ పాపం పనిచేశారు, వాళ్ళని పట్టించుకునే వాళ్ళు లేరు. ఏ రోజు కూడా ఇవాళ ఈ రోజున మనం పార్టీలో చేరితే మనంతు మనతో పాటు మనకి ఎవరికైతే ఇబ్బందిగా ఉన్నదో వాళ్ళందరికీ కూడా ఎంతో కొంత సహాయం చేయాలనే దృష్టితో వీళ్ళందరూ కూడా ఈరోజు జాయిన్ అవ్వడం జరిగింది. ఇక్కడ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ అన్నయ్య ఆధ్వర్యంలో ఇక్కడ ఈరోజు వీళ్ళందరూ జాయిన్ అవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టే సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఈ డివిజన్కి అభివృద్ధి చేయడం కోసం వాళ్ళు వైఎస్ఆర్ పార్టీలోకి రావడానికి సంక్షేమం నిర్ణయించుకున్నారు. మరి మా పార్టీ నాయకుల తరఫున, మా డివిజన్ తరఫున, 52వ డివిజన్ తరఫున వారికి మేము ఘన స్వాగతం తెలుపుతూ మేము ఒకటే చెప్తున్నాం,
ప్రజలకి సేవ చేయడానికి ఎవరు ముందుకు వచ్చినా సరే మేము ఆహ్వానిస్తాం, వాళ్ళకి పార్టీ అండగా ఉండాలి, అలాగే పార్టీ కూడా వాళ్ళకి సమస్త స్థానం కల్పిస్తుంది అని చెప్పని మీ మీడియా ద్వారా తెలియజేసుకుంటూ 52వ డివిజన్ నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సుమారుగా 50 మంది ఈరోజు పార్టీలో జారడం జరిగింది. పార్టీలో జారడం ఎందుకు జరిగిందంటే మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఈ పార్టీలో జారడం జరిగింది. ఎంతో చరిత్ర గల నగరంలోని వివిధ ప్రదేశాల రంగాల సమాచారాన్ని క్రోణీకరించి పాఠకులకు రచయిత చలపాక ప్రకాష్ పుస్తకాన్ని అందించడం అభినందనీయులని మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ అన్నారు. ఎన్నో ఉద్యమాలకు పురిటిగడ్డ విజయవాడ అని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో చలపాక ప్రకాష్ రచించిన విజయవాడ సందర్శనం పుస్తక ఆవిష్కరణ సభ జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగర ప్రాశస్యాన్ని వివిధ రంగాలకు సంబంధించిన సమాచారాన్ని పొందుపరిచి విజయవాడ దర్శనం పేరుతో పుస్తకంగా తీసుకురావడం అభినందనీయమని అన్నారు. ఆవినిగడ్డ విజయవాడ ఒకేసారి పంచాయతీలుగా ఏర్పడిన మౌలిక సౌకర్యాల కల్పనతో విజయవాడ మహానగరంగా ఆవిర్భవించిందని గుర్తు చేశారు. పింగళి వెంకయ్య వంటి మహానుభావులు విజయవాడలోని జాతీయ జెండా రూపకల్పనకు శ్రీకారం చుట్టారని అన్నారు. ఆవినిగడ్డ విజయవాడ రెండు కూడా ఒకే జీవోలో పంచాయతీలుగా ఆవిర్భవించారు. కానీ ఆవినిగడ్డ ఈరోజు కూడా పంచాయతీగానే ఉంది, కానీ విజయవాడ మహానగరంగా రూపు. దానికి ముందుగా మనం కొత్తలు చెప్పాల్సింది సర్ ఆర్థర్ కాటన్కి, కెప్టెన్ ఓర్కి. వారు కృష్ణ ఆనకట్టని విజయవాడ దగ్గర నిర్మాణం చేయటం, ఆ తర్వాత రైల్వే కూడలుగా విజయవాడ రూపొందటం విజయవాడ దశని దిశని మార్చేసే. అంతేకాకుండా విజయవాడ ఎప్పుడు కూడా ఉద్యమాలకి పుట్టినిల్లు. 1921 ఏఐసిసి తొలిసారిగా దక్షిణాదిలో విజయవాడలో జరిగింది. మహాత్మా గాంధీ గారి నాయకత్వాన్ని ఏకగ్రీవంగా కాంగ్రెస్ పార్టీ ఆమోదించింది విజయవాడలోనే. అప్పటి వరకు మేధావుల సంస్థగా ఉన్న కాంగ్రెస్లో ప్రజలకి భాగస్వామ్యం కల్పించి కోటి మంది సభ్యులను చేర్చాలని చెప్పి నిర్ణయం కూడా విజయవాడలో జరిగింది. అన్నిటికంటే కూడా వాళ్ళ జాతీయ పతాకం పింగళి వెంకయ్య గారు 3 రంగుల జెండాను రూపొందించి ఇచ్చింది కూడా అదే సభలో. అంటే 100 సంవత్సరాలు అవుతుంది రేపు మార్చి 31 ఏప్రిల్ 1వ తారీఖుకి మన జాతీయ పతాకాన్ని రూపకల్పన చేసి 100 సంవత్సరాలు అవుతుంది. ఆ తర్వాత ప్రత్యేక రాష్ట్రోద్యమం, అంటే తెలుగువారికి ఒక రాష్ట్రం కావాలని చెప్పి ఆలోచన మొట్టమొదటిగా బాపట్ల ఆంధ్ర మహాసభలో చేసినప్పటికి కూడా ఆ మరుసటి సంవత్సరం జరిగిన విజయవాడలో జరిగిన ఆంధ్ర మహాసభలోనే దానికి అంగీకారం తెలుపబడింది. ఆనాటి నుంచి పోరాటాలు చేయటం, చివరికి పొట్టి శ్రీరాములు గారి ఆత్మార్పణతో ఈ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం ఆవిర్భవించడం మనందరికీ తెలిసిన విషయం. ఆ తర్వాత ఇవాళ విశాఖ ఉక్కు మళ్ళా తెర మీదకి వచ్చింది. విశాఖ ఉక్కు ఆంధ్రులు హక్కు అని చెప్పి పోరాడింది విజయవాడ వారు. 5 ఆ రోజున పోలీసు కాల్పుల్లో ప్రాణత్యాగం చేసి మొత్తం అటు రైల్వేలు కానివ్వండి నగరం కానివ్వండి అంతా కూడా స్తంభింపజేశారు. విశాఖ ఉక్కు ఏర్పడటానికి ప్రధానమైన పాత్ర విజయవాడ వహించింది. మళ్ళా ఈ రోజున ఈ ప్రైవేటీకరణ దిశలోకి విశాఖ ఉక్కుని తీసుకెళ్తున్న తరుణంలో మళ్ళా విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగంలోనే ఉంచాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. దాంట్లో కూడా మళ్ళీ విజయవాడ నగరం ప్రత్యేకమైన భూమిక వహించాలని చెప్పి నేను కోరుతున్నాను. విజయవాడ సందర్శనం అనే పుస్తకం ఈరోజు ఆవిష్కరణ చేసుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. 9 ఏళ్ల కృషి ఇది. దీనికి కారణం నవీ ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత విజయవాడ ఉన్న గొప్పతనాన్ని ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలకు తెలియజేయాలని చెప్పేసి, అలాగే విజయవాడలో చూడదగ్గ ప్రదేశాలు ఏమున్నాయో మొత్తం అన్నీ తెలియజేస్తూ క్లుప్తంగా ఎక్కువ పేజీలు కాకుండా క్లుప్తంగా ప్రతి విషయం మీద 3-5 పేజీల లెక్కన ఈరోజు 224 పేజీలతో ఈ పుస్తకం అందించడం ఉంది. భవిష్యత్ తరాలు కూడా ఈ పుస్తకం ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే ఈ పుస్తకం రాయడం జరిగింది. బీహార్ కూడా ముక్కున వేలేసుకునే విధంగా వైసీపీ పాలన జరుగుతుందని ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ అన్నారు. అన్ని విధాలుగా ప్రజలను దోపిడీ చేస్తున్నారని, కానీ సమస్యలు మాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. తూర్పు నియోజకవర్గం 4వ డివిజన్ శ్రీనివాస్ నగర బ్యాంక్ కాలనీలో టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి జాస్తి సాంబశివరావుతో కలిసి ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేశారు. కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ మాట్లాడుతూ ప్రజలకు వివిధ రకాల సంక్షేమ పథకాలు అందజేస్తున్నట్లు ప్రభుత్వం మభ్యపెట్టి దోపిడీకి పాల్పడుతోందని అన్నారు. పేదవారికి ఇచ్చే ఏ సంక్షేమ కార్యక్రమం చూసినా పన్నుల రూపంలో వసూలు చేస్తున్నారని అన్నారు.
రాక్షసుల వలయంలో రాష్ట్రం చిక్కుకుందని, సమాజాన్ని బాగు చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందని అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ ఎన్నో అరాచకాలకు పాల్పడిందని, రాష్ట్రంలో శాంతి భద్రతలు కనుమరుగు అయ్యాయని అన్నారు. ఇవాళ సమాజం మనుగడకే ఒక మనుగడే అసాధ్యం అనే విధంగా తయారైంది. ఇవాళ సమాజం ఒకసారి పాడైపోతే ఆ సమాజాన్ని మరలా బాగు చేయడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది, పాడు చేయడానికి ఒక నెల చాలు. ఇవాళ ముఖ్యమంత్రి గారి యొక్క విధానాల వలన కేవలం 2 సంవత్సరాల్లోనే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా బీహార్ రాష్ట్రాలు సైతం ముక్కును వేలేసే విధంగా ఇక్కడ పరిపాలన జరుగుతుంది. సమాజంలో రోజువారీ ఉపాధి పొందే కూలీల దగ్గర నుంచి, చిన్న చిన్న ఉద్యోగస్తుల దగ్గర నుంచి, మధ్యతరగతి ప్రజల దగ్గర నుంచి, పెద్ద పెద్ద వ్యాపారస్తుల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవాళ సర్వనాశనానికి దారి తీసే విధంగా ఈ ముఖ్యమంత్రి గారి యొక్క ప్రవర్తన ఉంది. ఈ రోజున పేదవారిని మభ్య పెడుతున్నాను, పేదవారికి నేను ఇచ్చే స్కీముల ద్వారా నా ఓట్లన్నీ బాగానే ఉంటాయి, కానీ దోపిడీని దానికి ఒక ఎన్ని చేతులు ఎన్ని కాళ్ళు తెలియని విధంగా అన్ని కోణాల్లో దోపిడీని ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మద్యపానం ఎత్తేస్తానని చెప్పి ఎలక్షన్ ముందు చెప్పి ఇవాళ గవర్నమెంటే మద్యపానం అమ్మే విధంగా చేయటమే కాకుండా దానిలో ఆ మద్యపానం తయారీదారుల దగ్గర నుంచి కోట్లాది రూపాయలు కమిషన్లుగా తీసుకుంటా ఉన్నారు. పేదవారికి ఇచ్చే ఏ సంక్షేమ కార్యక్రమం చూసినా పేదవారికి ఒక 10,000 రూపాయలు ఇస్తే దాని వెనక 30,000 రూపాయలు ఆయన వ్యక్తిగతంగాను లేదా ట్యాక్సుల రూపాను సంపాదించేదానికి ఇదంతా కూడా ఒక కార్యక్రమానికి పూను. పశ్చిమ నియోజకవర్గంలోని డివిజన్లో స్థానిక సమస్యలు తాండవిస్తున్నాయని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ విమర్శించారు. టీడీపీ వైసీపీ పాలకుల నిర్లక్ష్యం కారణంగా ముఖ్యంగా కొండ ప్రాంత వాసులు అనేక ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పశ్చిమ నియోజకవర్గం 46వ డివిజన్లో జనసేన నేతలు పర్యటించారు. కార్పొరేటర్ అభ్యర్థి షేక్ షర్మిలతో కలిసి పోతిన మహేష్ కొండ ప్రాంతాల్లో ఉన్న ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానికులు పలు సమస్యలను జనసేన దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం మహేష్ మాట్లాడుతూ ఇళ్ల పట్టాల పంపిణీ, ఈ విషయంలో తమకు అన్యాయం జరిగిందని, మొబైల్ వెహికల్ ద్వారా పంపిణీ చేస్తున్న రేషన్ సరుకులు అందుకోలేక నానా అవస్థలు పడుతున్నామని అన్నారు. సొంత ఇంటికలా నెరవేరుస్తామంటూ తమ నివాసాలకు 40 కిలోమీటర్ల దూరంలో ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తే తమ బతుకు ఎలా గడిచేనని ప్రశ్నిస్తున్నారు. ఈ డివిజన్ వ్యక్తిగా నిరంతరం ప్రజల మధ్య ఉండి ప్రజాసేవ చేసే షేక్ షర్మిలాను గెలిపించి 46వ డివిజన్ను మోడల్ డివిజన్గా అభివృద్ధి చేసేలా డివిజన్ ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పశ్చిమ నియోజకవర్గం 46వ డివిజన్లో కార్పొరేటర్ అభ్యర్థి షేక్ షర్మిల గారితో కలిసి స్థానిక సమస్యలు తెలుసుకోవడం గురించి పర్యటన చేస్తుంటాయి. సాయిరాం థియేటర్ ఎదురు సందులో సముద్రాల వారి వీధి, ఉప్పు నారాయణ గారి వీధి, అదేవిధంగా భీమన్ వారి వీధి, ముక్కా వెంకటరమణ గారి వీధి వీధుల్లో తిరుగుతుంటే ప్రజలందరూ కూడా అనేక సమస్యలు తెలియజేస్తాం. మహేష్ గారు, రేషన్ బండి వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నాం, అదేవిధంగా పెన్షన్లు చాలా మంది కట్ చేశారు, మురుగు కాలువలు కూడా సరిగ్గా పారట్ల, చెత్త తీయమంటే వాలంటీర్లకు చెప్పమనొక్కరు, కార్పొరేషన్ అధికారులకు చెప్పమనొక్కరు, చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం. కొండ ప్రాంతాల్లో ర్యాంపులు లేక, అలాగే ర్యాంపులు లేక, చిన్న చిన్న మెట్లని కలిపేటువంటి స్లోపులు కూడా లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. బళ్ళు కూడా ఎక్కడ కింద పెట్టుకోవాల్సి వస్తుంది, చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నామని తెలియజేస్తున్నారు. మరి ఎన్ని సమస్యలు పరిష్కారం చూపేలాగా ప్రభుత్వం ఎక్కడ పనిచేయట్లేదు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం తిరుగుతారు, కానీ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆయన కృషి చేయరు. ఈసారి ఆయనకి తప్పనిసరిగా స్థానిక సమస్యలు ఎన్నికల్లో బుద్ధి చెప్తామని కూడా పెద్ద ఎత్తున ప్రజలు తెలియజేస్తా ఉన్నారు. అదేవిధంగా వారు చెప్పినటువంటి మాట ఏంటంటే, మీరు ఒక మంచి పని చేశారు, ఒక సాధారణమైనటువంటి మహిళని, మా మధ్యలో మా కుటుంబాల మధ్యలో తిరిగేటువంటి షేక్ షర్మిల గారిని పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో నిలబెట్టడం చాలా ఆనందమైనటువంటి విషయం. ఎందుకంటే మీరు కారులో తిరిగి సమస్యల పట్ల అవగాహన లేనటువంటి అభ్యర్థిను, వడ్డీ వ్యాపారం చూసుకొని ఇంటి దగ్గర కూర్చొని డబ్బులు లెక్క పెట్టుకునేటువంటి అభ్యర్థులను నుంచోబెట్ల ప్రజా సమస్యల అవగాహన కోసమే ఇంత పెద్ద ఎత్తున పర్యటిస్తున్నటువంటి అమ్మాయికి మా మద్దతు ఉంటుందని వారందరూ కూడా తెలియజేస్తున్నారు. మేము ఈరోజు మా రాష్ట్ర అధికార ప్రతినిధి ఇన్ఛార్జ్ పోతిన వెంకట మహేష్ గారిని తీసుకొని మా కొండ ప్రాంతాన్ని సమస్యలను తెలుసుకోవడానికి వచ్చాం. అలాగే మా ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ సమస్యలను తెలిపారు. ఏమంటే ఇంటింటికి కార్డులు తొలగించారు, ఒక్కొక్క మనిషికి పింఛన్లు తీసేశారు, వాటర్ ఏమో అర్ధరాత్రులు వస్తుందంటున్నారు. ఇలాగా చాలామంది చాలా సమస్యలు తెలిపారు. ఆ సమస్యలన్నింటినీ మేము పరిష్కారం చూపుతామని కోరుకుంటున్నాం. కోవిడ్ సమయంలో ప్రాణాలను సైతం పణంగా పెట్టి విధులు నిర్వహించిన తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోవిడ్ వారియర్స్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఈ మేరకు గాంధీనగర్ ధర్నా చౌక్లో ప్లకార్డులు చేతబూని నినాదాలు చేశారు. కోవిడ్ వారియర్స్ తమ నిరసనను కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా ధర్నా చౌక్లో ప్లకార్డులు చేతబూని నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం కళ్యాణి మాట్లాడుతూ, కరోనా సమయంలో ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు తమ ప్రాణాలను సైతం పక్కన పెట్టి విధులు నిర్వహించామని, కానీ తమ ఉద్యోగాలకు ఇప్పటికీ ఉద్యోగ భద్రత కల్పించకపోవడం బాధాకరమని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ స్పందించి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించని పక్షంలో ఆందోళనను కొనసాగిస్తామని హెచ్చరించారు. మహమ్మారిలా విస్తరించిన కరోనా సమయంలో రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్టాఫ్ నర్సెస్, ల్యాబ్ టెక్నీషియన్, ఎనస్థీషియా టెక్నీషియన్స్ అండ్ ఆల్ పారామెడికల్ డిపార్ట్మెంట్స్ అందరినీ భర్తీ చేయడం జరిగింది. విధులు నిర్వహించడానికి మాకు ఒప్పంద ప్రాతిపదికన 6 నెలలు అని చెప్పేసి ఇచ్చారు. 6 నెలలు కూడా పూర్తి కాకుండానే మమ్మల్ని అందరినీ ఉద్యోగంలో నుంచి టెర్మినేట్ చేశారు. అది ఎలా అంటే వాట్సాప్లో ఒక మెసేజ్ పంపించేసి టెర్మినేషన్ అయ్యారు మీరు అని చెప్పి అన్నారు. డిఎంహెచ్ఓ కలెక్టర్ల దగ్గర కూడా కలిసాము. ఎవరు కూడా మాకు సంబంధం లేదు, ఇది రాష్ట్ర సమస్య అంటున్నారు. జగన్ అన్న మమ్మల్ని గుర్తించండి, మేము చేసిన సేవలకి మాకు విలువనిచ్చి మాకు ప్రజెంట్ ఖాళీగా ఉన్న పోస్టుల్లో మమ్మల్ని భర్తీ చేయండి. విధులు నిర్వహించేలాగా మమ్మల్ని తీసుకోండి ఉద్యోగాల్లోనికి. మాకు ఉద్యోగ భద్రతను కల్పించండి. మేము ప్రైవేట్ హాస్పిటల్స్లో 50,000, 40,000 కూడా ఇచ్చారు కరోనా సమయంలో. మేము వాటిని కూడా ఆశించకుండా ప్రభుత్వంలో ఉద్యోగం చేయాలి, ప్రభుత్వం మమ్మల్ని గుర్తిస్తుంది, మాకంటూ ఒక ఫ్యూచర్ అనేది ఇస్తుంది అన్న నమ్మకంతో మేము ఇక్కడికి వచ్చాము. కావున మా యందు దయవుంచి మమ్మల్ని ఉద్యోగాల్లోకి తీసుకుని మాకు ఉద్యోగ భద్రత కల్పించవలసిందిగా కోరుచున్నాము. భీమా కోరేగావ్ పేరుతో దేశంలో ఉన్న మేధావులను జైల్లో నిర్బంధించడం దారుణమని న్యాయవాది పిచ్చుక శ్రీనివాస్ అన్నారు. ఈ కేసుల్లో పోలీసులు ఇచ్చిన ఆధారాలు తప్పుడువని కోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో రచయితలను విడుదల చేయాలని అన్నారు. భీమా కోరేగావ్ కేసును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ సంఘాల నాయకులు పాల్గొని చర్చించారు. అనంతరం పిచ్చుకు శ్రీనివాస్ మాట్లాడుతూ, తప్పుడు కేసులు బనాయించి మేధావులందరినీ జైళ్లలో నిర్బంధించారని మండిపడ్డారు. ప్రధానమంత్రిని హత్య చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని, తప్పుడు ఆధారాలు సృష్టించారని అన్నారు. కానీ కోర్టు వాటిని తప్పుడు ఆధారాలుగా తీర్పునిచ్చిందని ఈ నేపథ్యంలో భీమా కోరేగావ్ కేసును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ రౌండ్ టేబుల్ పెట్టడానికి ఉద్దేశం ఏంటంటే, ఏదైతే భీమా కోరేగావ్ కేసుగా పిలువబడి దాంట్లో మరి విద్యావంతులు, మేధావులు, హ్యూమన్ రైట్స్ లాయర్స్ని జైళ్లలో పెట్టి నేరారోపణలు చేసి చార్జ్షీట్లు వేశారో, దాంట్లో ప్రధాన సాక్ష్యంగా ఉన్నటువంటి రోనా విల్సన్ గారి కంప్యూటర్ ల్యాప్టాప్లో ఉన్నటువంటి లెటర్స్, ఆ లెటర్స్ అనేవి ఈరోజు అమెరికా పరిశోధనా సంస్థ తేల్చిన దాని ప్రకారం ఆయనకి సంబంధం లేకుండా దానిలో ఎవరో హ్యాక్ చేసి వాటిని చొప్పించడం జరిగిందని చెప్పి నిగ్గుదేల్చడం జరిగింది. వ్యక్తులను, విద్యావంతులను వెంటనే విడుదల చేయాలని చెప్పి మరి ఏపీసీఎల్ఏ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో మరి వివిధ సంఘాల నుంచి, ప్రజా సంఘాల నుంచి, న్యాయవాద సంఘాల నుంచి పాల్గొని వారి అభిప్రాయం చెప్తున్నారు. మరి అందరూ కామన్గా వచ్చిన అభిప్రాయం ఏంటంటే, వెంటనే ఈ భీమా కరుగా కేసులో ఉన్నటువంటి నిందితుల్ని విడుదల చేయాలని, దీనికి కారణమైనటువంటి కుట్ర కారణమైనటువంటి ఎవరైతే కంప్యూటర్లో, ల్యాప్టాప్లో చొప్పించారో దాని వెనక వాళ్ళు ఎవరున్నారు ఏంటో పరిశోధన చేసి వాళ్ళని మరి శిక్షించాలని చట్టపరంగా డిమాండ్ చేయడం జరిగింది. భీమా కోరేగావ్ కేసు 2018 నుంచి కూడా అనేక మంది మేధావుల్ని, హక్కుల కార్యకర్తలని, వరవరావుని, దాంట్లో సుధా భరద్వాజ్, సురేంద్ర గాడ్లింగ్, తర్వాత గౌతమ్ నావల్క, ఇలాంటి దేశంలో మేధావులందరినీ కూడా అరెస్టు చేసి భీమా కోరేగావ్లో వాళ్ళందరూ కూడా ప్రాథమిక సాక్ష్యాలు ఉన్నాయని చెప్పేసి ప్రధాని మోడీని హత్య చేయడానికి, కుట్ర పన్నడానికి కావాల్సిన అన్నీ కూడా వాళ్ళ ల్యాప్టాప్లో, కంప్యూటర్లో దొరికినాయని చెప్పేసి ఒక కేసు పెట్టి ఇప్పుడు దాకా 3 సంవత్సరాల నుంచి వాళ్ళని నిర్బంధించారు. ఈరోజు అది కోర్టులో సాక్ష్యం, కోర్టులో ఆర్సెనల్ డిజిటల్ ఎక్స్పర్ట్స్ అని చెప్పేసి ఒక ఫోరెన్సిక్ సంస్థకు పంపిస్తే ఆ కాగితాలన్నీ కూడా, వాటన్నిటిని కూడా 2016లోనే వాటన్నిటిని కూడా రోనా విల్సన్ కంప్యూటర్లో వాటన్నిటిని కూడా పంపించి వాటన్నిటిని కూడా సాక్ష్యాలను కూడా క్రియేట్ చేశారని, ఈ సాక్ష్యాలన్నీ కూడా ఫేక్ అని చెప్పేసి ఈరోజు నిరూపితమైంది. అణగారిన వర్గాలకు రాజ్యాధికారం అందించడం కోసమే పూలే అంబేద్కర్ రాజ్యాధికార సాధన సమితి ఏర్పడిందని సమితి సెంట్రల్ కమిటీ మెంబర్ గూడూరి సీతా మహాలక్ష్మి తెలిపారు. స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లవుతున్నా వెనుకబడిన వర్గాల ప్రజలు పీడితులుగానే మిగిలిపోయారని చెప్పారు.
పూలే అంబేద్కర్ రాజ్యాధికార సాధన సమితి సమావేశం నగరంలోని ఎంబీవీకే భవన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా సీతా మహాలక్ష్మి మాట్లాడుతూ, దేశాన్ని పరిపాలిస్తున్న అగ్రవర్ణ మనువాద పార్టీలకు కేవలం ఓటు బ్యాంకుగా అణగారిన వర్గాలు ఉపయోగపడుతూ వచ్చాయని తెలిపారు. ముఖ్యంగా దేశంలో మహిళలు సగభాగం ఉన్న ఏ రంగంలో కూడా సమాన ప్రాతినిధ్యం లేదని అన్నారు. సామాజిక వర్గ జనాభా ప్రాతిపదికన రాజ్యాధికారం ఇవ్వాలని అన్నారు. దేశంలో అస్పృశ్యత, అంటరానితనం, అణచివేత పోవాలని, మనిషిని మనిషిగా చూసే మానవీయ సంస్కృతి కావాలని అన్నారు. ఈ సమసమాజ స్థాపన కోసం పూలే అంబేద్కర్ రాజ్యాధికార సాధన సమితి కృషి చేస్తుందని అన్నారు. ముఖ్యంగా ఈ దేశంలో, భారతదేశంలో విఆర్ హాఫ్ ఆఫ్ ది నేషన్. భారతదేశంలో మహిళలు అంటే సగభాగం మాది. కానీ ఇప్పటివరకు కూడా భారతదేశంలో మహిళలకి ఏ రంగంలో కూడా సమాన ప్రాతినిధ్యం లేదు. ఈవేళ పూలే అంబేద్కర్ రాజ్యాంగ సమితి ఖచ్చితంగా స్త్రీలకు 1:1 నిష్పత్తిలో లెజిస్లేటివ్లో కానివ్వండి, అసెంబ్లీలో కానివ్వండి, చట్టసభల్లో కానివ్వండి, లేదా ఉపాధి ఉద్యోగ రంగాల్లో, విద్యా రంగంలో అన్నింటిలో కూడా మేము సమాన వాటా ఇస్తున్నాం. సమాన వాటా ప్రాతిపదిక మీద మేము ముందుకెళ్తున్నాం. అట్లాగే ఈ దేశంలో ఏ అణగారిన కులాలు అయితే ఉన్నాయో, శ్రామిక కులాలు అయితే ఉన్నాయో, ఉత్పత్తి కులాలు ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి ఈవేళ వరకు అసెంబ్లీలో, పార్లమెంట్లలో ఎక్కడ కూడా స్థానం కల్పించబడలేదు. కాబట్టి జనాభా ప్రాతిపదిక ప్రకారం మేము ఒక ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని తీసుకురాబోతున్నాం. అంటే రిజర్వేషన్స్ కాదు మాకు కావాల్సింది. మేము ఎంత ఉన్నామో అంత ఓట మాకు కావాలి. అది మా మెయిన్ డిమాండ్, మా ప్రధాన డిమాండ్. ఏ కులానికి ఎంత జనాభా ఉందో ఆ జనాభా ప్రపోర్షనేట్గా వారికి అంత ఓట ఇవ్వాల్సింది అధికారంలో. అదేం ప్రధాన లక్ష్యంగా ఈ యొక్క మేము ఎంత ఉన్నామో మాకు అంత ఓట చెందాలి. మహిళలుగా మాకు సగభాగం కావాలి. ఆకాశంలో సగం, నేల మీద సగం, ఇవి వినటానికి అయితే బాగుంటాయి. కానీ ఎక్కడా కూడా మహిళలకి ఏ రంగంలో కూడా నిజమైన అధికారాన్ని కట్టబెట్టలేదు. రాష్ట్ర పర్యాటకులకు విజయవాడలోని కృష్ణాతీరం కేంద్ర బిందువుగా మారనున్నది. ఆంధ్రప్రదేశ్ టూరిజం డిపార్ట్మెంట్ సంస్థతో పాటు కొన్ని ప్రైవేట్ సంస్థలు తీసుకుంటున్న చర్యలకు రాబోయే రోజుల్లో విజయవాడ టూరిజం హబ్గా మారుతుందనడంలో ఎటువంటి సందేహం లేదనే చెప్పాలి. ఛాంపియన్స్ యాట్ క్లబ్ కృష్ణా రివర్కి ఆనుకుని పెట్టి దాదాపు 4 సంవత్సరాల పైన అవుతుంది. ఈ పాండమిక్ మూలన ఈ మధ్యలో కొంచెం అన్ని ఆపరేషన్స్ అందరి రెస్టారెంట్స్ లాగానే ఇక్కడ కూడా అన్ని యాక్టివిటీస్ అన్నీ ఆగిపోవడంతో ఇప్పుడు మళ్ళీ అన్నీ మొదలవడంతో మేము కూడా మొదలుపెట్టాం. ఏ రెస్టారెంట్ కూడా ఓపెన్ అయింది. పాండమిక్ కరోనా తర్వాత దాన్ని కన్సిడరేషన్గా తీసుకుని మామూలుగా సౌత్ ఇండియన్ మెన్యూ, అన్ని మెన్యూలు, మన నార్త్ ఇండియన్ మెన్యూ, కంప్లీట్ ఇండియన్ మెన్యూ, చైనీస్, వాటితో పాటు food.fit వాళ్ళ దగ్గర నుంచి హార్ట్ హెల్దీ మెన్యూ, డయాబెటిక్స్ మెన్యూ, అలాంటి థాలీస్. సో డైరెక్ట్గా ఎవరు కూడా వచ్చి ఈ ప్లేస్ని చూసుకుని వాళ్ళకి తగిన ఆహారం వాళ్ళు తినే పరిస్థితికి తీసుకు వచ్చే విధంగా మేము ప్రయత్నిస్తున్నాము. సో వెరీ సూన్ ఆ మెన్యూస్ దేర్ వీ గోన్ టు ఇంట్రడ్యూస్ దోస్ మెన్యూస్ అటు డయాబెటీస్ వాళ్ళైతేనేంటి, హార్ట్ పేషెంట్స్ అయితేనేంటి, అందరూ కూడా ఈ ప్లేస్ని ఆహ్లాదంగా చూసుకుంటూ వాళ్ళకి తగిన ఫుడ్ వాళ్ళు తిని ఆనందపడాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఇది స్టార్ట్ చేయటం ప్లస్ మీడియాకి చెప్పడం జరుగుతుంది. భీష్మ ఏకాదశి సప్తాహ మహోత్సవాలను ఈ నెల 19 నుంచి 25 వరకు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు పాణ్యం దక్షిణామూర్తి తెలిపారు. సీతారాముల కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, తన తండ్రి కొరకు వివాహాన్ని, విష్ణు సహస్రనామాన్ని అందించిన పుణ్యమూర్తి అయిన భీష్మాచార్యులు పరమాదించిన రోజున భీష్మ ఏకాదశి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. తల్లిదండ్రులకు స్వర్గ ప్రాప్తి కొరకు 7 రోజుల పాటు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కీర్తిశేషులైనటువంటి తల్లిదండ్రుల కోసం ఈ భీష్మ ఏకాదశాన్ని మేము ఒక ఆదర్శంగా పెట్టుకుని ప్రతి సంవత్సరం ఒక వారం రోజులు సప్తాహం కింద చేస్తున్నాము. దీనికి మాకు తిరుమల తిరుపతి దేవస్థానం, అన్నమాచార్య ప్రాజెక్టు, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్, కృష్ణా జిల్లా శాఖ వారు, అలాగే నేతి లక్ష్మీనారాయణ భాగవతుల వారు, కీర్తిశేషులు వారు, ఆదిభట్ల నారాయణదాస్ గారి శిష్యులు, అలాగే అన్నమయ్య పరివారం వారు, వీరందరూ కూడా మా సహకరిస్తున్నారు. మేము చేస్తున్న ఈ కార్యక్రమాల్లో ప్రతిరోజు తల్లిదండ్రుల పేరుతోటి ఈ రథ సప్తమి నుంచి ఒక వారం రోజుల పాటు భీష్మ ఏకాదశి మధ్యలో వస్తుంది 23వ తారీఖున. ఈ వారం రోజులు భీష్మేకాదశి ఉత్సవాల్ని వారి పేరుతోటి కళాకారుల తల్లిదండ్రులందరినీ స్మరించుకుంటూ ఈ వాయిద్య కళాకారులందరం కలిసి విజయవాడ సీతారామ కళ్యాణ మండపంలో ఈ ఉత్సవాల్ని ప్రతిరోజు
ఉదయం పలహారాలు దూర ప్రాంతాల నుంచి వస్తున్న కళాకారులందరికీ ఇక్కడ భోజన వసతులు మళ్ళీ పలహారం టీ కాఫీలు ఇవన్నీ కూడా సమకూరుస్తూ ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి గ్రామానికి చెందిన ఓ పేద ముస్లిం కుటుంబానికి జన సైనికులు ఆపన్న హస్తాన్ని అందించారు. స్థానికంగా నివసించే ఫాతిమా కుమార్తె పెళ్లి ఖర్చుల నిమిత్తం 10,000 రూపాయలు ఆర్థిక సహాయంతో పాటు నిత్యావసరాలను అందించి తమ గొప్ప మనసును చాటుకున్నారు. ఈరోజు కొండపల్లి గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో సోదరుడు శ్రీకాంత్ గారు వారు పేద ముస్లింస్ వారికి వారి పెళ్లి నిమిత్తం 10,000 రూపాయలు ఆర్థిక సహాయము, అలాగే పెళ్లికి సంబంధించినటువంటి నిత్యావసర సరుకులను కూడా పంపిణీ చేయడానికి ముందుకొచ్చినందుకు శ్రీకాంత్కి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఇదే కాకుండా కొండపల్లి గ్రామంలో ఏ పేదవాడైనా ఆర్థిక సహాయం కోరుకుంటే తన వంతుగా ఏదో ఒక రూపంలో వస్తు రూపం కావచ్చు, డబ్బు రూపం కావచ్చు, వారికి వాళ్ళకి సహాయం చేస్తూ వాళ్ళని ఆదుకుంటూ గతంలో అనేక సార్లు చేయటం జరిగింది. ఇది ఈ ఒక్కరోజు అనే కాకుండా రాబోయే రోజుల్లో కూడా ఎవరికైనా సరే ఏదన్నా ఇబ్బంది కలిగి బాగా నిరుపేదలైనటువంటి కుటుంబాలని ఖచ్చితంగా జనసేన పార్టీ ఎప్పుడు ఆదుకుంటానికి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానం కూడా అదే. పదవులకి రాజకీయానికి సంబంధం లేకుండా మానవత దృక్పథంతో ప్రతి ఒక్కరిని కూడా ఆదుకోవాలని చెప్పి వారు పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఇటువంటి సహాయ కార్యక్రమాలు నిత్యం కూడా జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరుగుతాయని చెప్పి తెలియజేస్తాం. ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంత్రి కనుసన్నల్లో పశ్చిమ వైసీపీలోకి కొనసాగుతున్న వలసలు, అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమన్న వెల్లంపల్లి శ్రీనివాస్. బెజవాడ ప్రాశస్త్యం ఓ మహోన్నతమన్న మాజీ ఉపసభాపతి, విజయవాడ దర్శిని పుస్తకాన్ని ఆవిష్కరించిన మండలి బుద్ధప్రసాద్. కార్పొరేషన్ ఎన్నికలకు సమాయత్తమవుతున్న టీడీపీ, నగరంలో జోరందుకున్న ప్రచారాలు సత్తా చాటుదామంటున్న నేతలు. మంత్రి ఇలాకాలో సమస్యలు తిష్టవేశాయని జనసేన ధ్వజం, కొండ ప్రాంత వాసుల సమస్యలు పరిష్కరించాలంటూ డిమాండ్. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.